విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఈ ప్రాంతంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి జనాభా లెక్కలకు సంబంధించినది. ఈ రీసెర్చ్ సెంటర్లో క్లియర్గా బయటన క్లాక్ కూడా ఉంటుంది. వాళ్ళు క్లియర్గా ఒక క్లాక్ కూడా పెట్టి నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు, నిమిషానికి ఎంతమంది పుడుతున్నారు అనేది దాని మీద క్లియర్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం ప్రపంచ జనాభా, అలాగే దేశ జనాభా, అలాగే రాష్ట్ర జనాభా, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ జనాభా, ఈ రాష్ట్రాలకు సంబంధించినవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అసలు పాపులేషన్ గ్రోత్కి కానీ లేకపోతే డిక్రీజ్ కానీ దేనికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి. సార్ చెప్పండి, మునిస్వామి గారు, ఇవాళ ఉన్న పరిస్థితి అయితే కనుక ఒక ప్రొఫెసర్గా ఒక డాక్టర్గా మీరు అనాలిసిస్ చేసింది చూస్తే, అంటే మనకి మీరు అన్నట్టు 21 సెన్సెస్ అయితే రాలేదు, సో ఇవన్నీ అంచనాల మీదే మనం వెళ్తున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రపంచ జనాభా టిల్ నౌ ఎంత ఉంది, అట్లాగే దేశ జనాభా రాష్ట్ర పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎంత ఉంది, మనకి ఎంత ఉంది సార్? సో ఇప్పుడు మన వరల్డ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనాభా ఈనాటికి చూసుకుంటే 812 కోట్లు ఉంది. సో 812 కోట్లు, సో అదే మన ఇండియా జనాభా చూసుకుంటే 144 కోట్లు ఉంది, రైట్? సో ఇండియా జనాభా 144 కోట్లు ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5.7 కోట్లు, రైట్? సో ఈ మన ఆంధ్రప్రదేశ్ జనాభా కూడా పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ద గ్రోత్ రేట్ ఈజ్ యాన్యువల్ చేంజ్ ఈజ్ 2.32% చేంజ్లో ఉంది. అదేవిధంగా మనం ఫెర్టిలిటీ రేట్ చూసుకున్నట్టయితే కూడా మన యాక్చువల్గా మనం వరల్డ్ వైజ్గా ఫెర్టిలిటీ రేట్ చూసుకుంటే 2.31 ఉంది. అంటే ప్రతి మహిళకి జన్మించే రైట్ కెపాసిటీ, జన్మనిచ్చే కెపాసిటీ 2.31 ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2 ఉంది, రైట్? సో 1 ఆంధ్ర ఇండియాలో అయితే 2 ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది, 1.5 ఉంది. సో దీనికి ఇంకా మనకు అనేక కారణాలు ఉంటాయి, రైట్? ఫెర్టిలిటీ రేట్కి అంటే ఏంటి, భౌగోళిక స్వరూపాలు అవ్వచ్చు, రైట్? ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎకనామిక్ కండిషన్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, వీటి దృష్ట్యా మనం జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటండి, ఏపీకి సంబంధించి అయితే కనుక జనాభా ఎంత, ఈ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అంటే జనాభా 2011 సెన్సస్ ప్రకారం అంటే పేదరికం బాగా పెరిగిపోతుంది చాలా రాష్ట్రాల్లో కూడా, ఆ పరిస్థితి ఉంది, ఇంపాక్ట్ ఏముంటుంది అంటే జనాభా పెరగడానికి కారణం ఎకానమీ, ఎడ్యుకేషన్. మనం ఇటుపక్క చూసుకోండి, శ్రీకాకుళం, విజయనగరం ఇటుపక్క పాపులేషన్ గ్రోత్ రేటు ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది, రైట్? ఎందుకంటే లిటరసీ రేటు తక్కువ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఎకనామిక్ కండిషన్స్ కూడా, రైట్? అక్కడ కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ, వాళ్ళంతా ఎక్కువ వ్యవసాయం పైన కూడా డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా కొద్దిగా పాపులేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. విశాఖపట్నం జనాభా 23.88 లక్షలు. జనాభా పెరుగుదల వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, మనం దాన్ని ఏ ఇంపాక్ట్ మనకి ఉంటుంది మ్యాక్సిమం, అంటే మొత్తం రాష్ట్రం మీదనే కావచ్చు, జిల్లాల మీదనే కావచ్చు, స్టేట్ మీదనే, దేని మీద? మనకు స్టేబుల్ పాపులేషన్, మరీ పెరిగినా ప్రమాదమే, మరీ తగ్గినా ప్రమాదమే. ఇప్పుడు ఉదాహరణకు చైనా చూసుకోండి, ఒకప్పుడు తగ్గించుకుంటూ వచ్చారు, లాస్ట్ కూడా ఎలా వెళ్ళారంటే 1 or 9 వచ్చారు. దానివల్ల ఇప్పుడు చైనాలో గ్రోత్ రేట్ నెగిటివ్లో ఉంది. ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మేలుకున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తామంటున్నారు, పిల్లలకంటే మీకు మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం, ప్రమోషన్లు ఇస్తాం కదా, అలా పెట్టారు. సో మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మన దగ్గర యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ వచ్చి 28 ఉంది, 28.2 ఉంది. సో మనమేమో ఇప్పుడు మనకు డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా ఎక్కువగా ఉంది, అంటే యూత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక శుభ పరిణామమే, కాకపోతే ఇదే యూత్ ఒక 40 సంవత్సరాల తర్వాత, రైట్, సీనియర్ సిటిజన్స్ అవుతారు, అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్, అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఇంక్రీజ్. అప్పుడు మనము ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకోవాలి? సో ఇప్పటి నుంచే మనం వాటికి మార్గాలు రచించుకుంటే ఫ్యూచర్లో మనం సీనియర్ సిటిజన్ కాపాడుకోవచ్చు, రైట్? అదే యూత్కి ఎంప్లాయ్మెంట్ మనం ఎలా ప్రొవైడ్ చేయాలి? ఇప్పుడు యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన ఎంప్లాయ్మెంట్, సో గవర్నమెంట్ ఏం చేయాలి? స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబు ఇవ్వలేరు, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో పెట్టలేము కాబట్టి కొన్ని స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్, ప్రజెంట్ గవర్నమెంట్ ఆ పనిలో ఉంది, ఆల్రెడీ దే ఆర్ గివింగ్ స్కిల్ ఇండియాలో భాగంగా ప్రజల్ని స్కిల్ ఓరియంటెడ్గా డెవలప్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది.
జనాభాకు సంబంధించి అయితే కనుక కొన్ని చర్యలను స్పెసిఫిక్గా తీసుకుంటే అంటే స్టేబుల్గా నిలకడగా పాపులేషన్ ఉంటే కనుక చాలా బాగుంటుందని చెప్తున్నారు. మరీ చైనా మాదిరి పరిస్థితులు, మరీ ఇతర జపాన్ చైనా లాంటి పరిస్థితులు కాకుండా ఇండియా ఎప్పటి నుంచి కొన్ని చర్యల్ని అంటే యుద్ధ ప్రాతిపదికం చేయాల్సిన అవసరం అయితే లేదు, స్ట్రాటిక్గా కొన్ని చర్యలు తీసుకుంటే కనుక జనాభా అనేది కంట్రోల్లో ఉంటుంది, అలాగే గ్రోత్ రేట్ కూడా స్ట్రాటిక్గా ఉంటుందని ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికైతే కనుక జనాభాకు సంబంధించి నష్టాల కన్నా కాస్తంత లాభాలే ఉన్నాయని చెప్తున్నారు.